హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు డిస్ట్రిక్ట్ మేడం, వి శేఖర్ రెడ్డి. ఓకే అండి, శేఖర్ రెడ్డి గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడతారు. గురువు గారు, ఓం నమ శివాయ. శుభం చెప్పండి. బ్రో, రుద్రాక్ష అందరూ ధారణ చేయొచ్చునా? లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ. కానీ ఆహార నియమాలు లేదని కొంతమంది చెప్తున్నారు, కానీ ఆహార నియమాలు ఉన్నాయా? అగ్ని పురాణం అన్న గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తే రుద్రాక్ష ధారణ ఆ గ్రంథం మీకు చాలా చక్కగా వివరిస్తుంది. మత విశ్వాసాలకు అనుకూలంగా వీరశైవ మతంలో ఉండేవారు స్త్రీ పురుష బాల బాలికల విభేదాదులు లేకుండా రుద్రాక్షలు ధరించవచ్చు. సనాతన ధర్మం వైదిక మార్గం మట్టుకు రుద్రాక్ష ధారణ పురుషులకు మాత్రమే అంటూ సూచించింది. అలాగే మాసిక నియమం తొలగిపోయిన తర్వాత లేదా బాలికలు మాత్రం ధరించవచ్చును, అది కూడా వ్రతంలో అంతర్భాగంగా అంటూ సూచించింది. భోజన నియమావళి అంటూ ఎక్కడా చెప్పబడలేదు. సాత్వికమైన భోజనం మన మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. రుద్రాక్ష ఈశ్వర స్వరూపం కాబట్టి 1 నుంచి 32 ముఖాల వరకు ఉండేటటువంటి ఈ రుద్రాక్షలను భక్తి పురస్సరంగా వారి మత విశ్వాసాలకు అనుకూలంగా ధరించవచ్చు. శివాద్వైత దర్శన మార్గంలో శ్రీకంఠాచార్యుల మార్గాన్ని అనుసరించిన పక్షంలో అందరూ ధరించవచ్చు, కానీ వైదిక మార్గంలో మట్టుకు అందుకు అనుమతి లేదు.